Kalyana Durgam Pattanamloni Mantri Ushasri Karyalayamlo YCP Naikulu Pratyeka Samavesham Erpatu Chestu Gata Kontakalam Nundi Telugudesam Party Naikulu Ponnam Hanumantaraya Chowdhury Uma Maheswara Naidu Gramallo Prajalanu Rechagottu Mantripaina Avantalu Vestu Asathya Pracharalu Chestu Gramallo Aladadi Srishtistunnarani Prajalanu Rechagottu Leniponi Matalanu Abaddalanu Prajalaku Cheptu Mantripaina Dushpracharam Chestunna Naikulapai YCP Netalu Tevra Sthayilo Vimarsalu Guppinchadam Jarigindi Chetanaithe Aadharalu Chupinchi Matladale Kani Ceeta gani, chavalini vidhanamlo potu, mantrini yedo cheyalano, leda rajakeeyanga mee pabbam gadupukovadam kosam lenipone abaddalu cheppi, prajalanu rechagottadam samanjasam kadani, chetanaithe aadharalu chupinchi appudu matladandi, ante kani, ilanti chaukabaru rajakeeyalu cheyatam samanjasam kadani ghatiga vimarsinchadam jarigindi, partylo mee sthanam penchukovadaniki, mari mee paristhiti ela undo ardhamavutundani, dani sampadinchadam kosam abaddalu chebutu, vimarsistu asathyalu pracharam cheyatam sabam kadannaru. ISR Congress Party Kalyana Durgam Niyojakavargam Tarapuna Meeku Oka Hitavu Palukutanu Nidanga Pade Pade Ee Teluguadesam Party Vaalla Pratipakshanga Prajalaki Avasaramaina Raddantam Chesukuntu Potunnaru Adi Manchi Manchi Kada Anipistu Undi Osi Meeru Kuda Prajale Mana Bharatiya Paurule Annayanni Aragatte Hakku Prati Okka Pauru Meeda Undi Ani Cheppi Meeru Kuttariki Meeku Kuda Telusadi పట్టుకొని నిరూపించండి దానికి ఏం అభ్యంతరం లేదు అంతేకాదు చిట్టూరు మండలంలో గతంలో జరిగినటువంటి స్టేషన్ విషయాల్లో వచ్చేస్తే మాట్లాడను ఇష్యూని గతంలో అధికారంలో ఉన్న ఇదే తెలుగుదేశం పార్టీ ఇదే మన హనుమంతరావు చౌదరి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే తెలంగాణలో చిట్టూరు మండలంలో కరెంటు బంద్ ఒక దుర్ఘటన జరిగింది ఆ రోజు అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక ఎస్సీ కులానికి చెందినటువంటి ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తను కొట్టడం జరిగింది ఆ రోజు ఇదే పోలీస్ స్టేషన్ ఎగిరిపోయి కేసు తీసుకున్న కుర్రో మరుగున ఒత్తుకుంటే కేసు తీసుకోకపోగా కేసు రిజిస్టర్ చేయకపోగా అతను చాలా మానసికంగా దానికి గురయ్యి ఇక్కడ సీఐ ఆఫీసర్ తినని డిఎస్పీ ఆఫీసర్ తినని అక్కడ టౌన్ స్టేషన్ తినని చిత్తూరులో పదే పదే తిరిగినాడు విషయం నాకు అన్యాయం జరిగింది ఇట్లా కొట్టారు వీడిపై కేసు నమోదు చేయడి నాకు ఇది అవమానమైందని చెప్పి పదే పదే రెండు మూడు రోజులు స్టేషన్ చుట్టూ తిరిగితే కూడా కనీసం ఎఫ్ఐఆర్ చేసిన దాఖలాలు ఆ రోజు మీ ప్రభుత్వము చేయలేదు కానీ అక్కడ ఎవరైతే నీ తెలుగుదేశం పార్టీ నాయకుల చేతిలో దెబ్బలు తిని స్టేషన్ ముందరే విషపంతు తాగి చనిపోయినాడో ఒక కుటుంబం బలైంది ఆ రోజు అంటే లాంగ్ ఎట్లా పోతుంది లా నాటపైన గౌరవము అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు కొట్టచ్చు మీరు అధికారంలో లేకుండా కూడా మీరు కొట్టచ్చు కానీ డిపార్ట్మెంట్ మాత్రము వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళకి చేసే హక్కు మీరు కల్పించట్లేదన్నమాట దీంట్లోనే మీరు వికట ముందు కనిపిస్తా ఉంది మీరు ప్రజలపైన కానీ ప్రభుత్వాలపైన కానీ చట్టాలపైన కానీ మీకు ఏమాత్రమో ఇది లేదు ప్రేమ లేదు గౌరవం లేదు కాబట్టి దయచేసి చెప్తున్నాను మీ చిల్లర రాజకీయాలకి ఇప్పుడు ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఈ సీటు ఎవరికి వస్తుందో మీరు పోటీ పడుకోండి మీరు నెప్పు తెచ్చుకోండి మీరు ఎవరైనా సాధించు అభం శుభం తెలియని అమాయక ప్రజల దగ్గరకు పోయి ఇదేం కర్మ అదేం కర్మ అనుకుంటూ ఇప్పుడు ప్రజలు కూడా అనుకుంటున్నారు మాకేం కర్మయ్యా వీళ్ళిద్దరు పోటీ పడే అనవసరంగా మమ్మల్ని ఇబ్బందులు పెడుతూ మా పైన లేనిపోనే ఎన్నో సంక్షేమ పాలన ఇస్తున్నటువంటి ప్రభుత్వం పైన అవాకులు చవాకులు పెడుతున్నారు అందుకు వీడికి మరల కూడా 2024 కూడా సరైన గుణపాఠం చెప్తామని చెప్పి ప్రజలంతా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఆనందంగా సంతోషంగా ఉన్నారు కాబట్టి మీరు ప్రజలను గౌరవించాల్సిందిగా మీ రాజకీయాన్ని ప్రతిపక్షంగా ఏదైనా ఉపయోగపడే విధంగా మీరు పోరాడాలే కానీ అనవసరమైన రాజకీయాలు చేసి చల్లటి రాజకీయాలు చేసుకున్న ఈ శాంతియుత కళ్యాణ దుర్గంలో ఇలాంటి దుష్ప్రచారాలు కానీ ఇలాంటి తప్పుడు మాటలు కానీ చేసి రాజకీయాలకు పొందాలనుకుంటే అది మీ అవేగం అనిపిస్తాము